నా ఊరు నా నేల, పట్నం రవీంద్రబాబు. పుట్టిన గడ్డ కోసం, పెరిగిన ఊరి కోసం ఎంతో కొంత సాయం చేయాలనే సంకల్పం ఆయనది. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉన్నత కొలువులు సాధించి ఊరి జనం బాగు కోసం తపించిన హృదయం ఆయనది. ఆయనే పట్నం రవీంద్రబాబు. అందరూ ఆయనని పిఆర్ అని పిలుస్తుంటారు. పట్నం రవీంద్రబాబు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిఆర్ అందిస్తోన్న సేవలు నిరుపమానం. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు, పల్లె నుంచి పట్నం వరకు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలను విస్తరింపచేసిన తీరు అసామాన్యం. చిన్న సాయం చేసి గొప్పగా చెప్పుకునేవారు మన మధ్య చాలామంది ఉన్నారు. కొండంత సాయం చేసి కూడా సంద్రంలో నీటి బిందు అంతే కదా నేను చేసిన సాయం అని వినయంగా చెప్పుకునే మనసున్న వ్యక్తి పిఆర్. ఆయన వ్యక్తిత్వం గురించి పల్లెవాసుల మాటల్లో. రవీంద్రబాబు మా ఊళ్ళో సంతూరాతుంది, బాగా చదువుకొని విదేశాలకు పోయి రూపాయి సంపాదించుకొని మా సొంతూరు చేయాలని వచ్చి బెంచీలు కానీ రచ్చబండల దగ్గర సెంట్రల్లో కానీ బెంచీలు కానీ ఏదైనా గుళ్ళుకి ఏదన్నా సాయం కానీ ఒక ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి వాళ్ళ కాడ పోయి చూసి వాళ్ళకేదో అతనితో గట్టు అతను హెల్ప్ చేస్తామన్నాడు. పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నది పిఆర్ లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో వందల మంది పేద విద్యార్థుల చదువుకు చేయూతనందిస్తున్నారు. స్కాలర్షిప్లు అందించడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించేందుకు తనవంతు సాయం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. I want to say something about Patnam Ravindrababu Trust. They are providing scholarship for the students who are economically weak background. For the students, they are providing 1000 rupees in every month. It is a great opportunity for the students to reach their goals. I am currently studying BTech second year in Rajiv Gandhi University of Knowledge and Technologies in Computer Science and Engineering branch. So grateful for this scholarship, and this has been helping for me and my family in a very good way. Thank you so much, sir. Andaru aarogyanga jeevinchalane unnatasayanto tana charitable trust dwara pedalaku vaidya sahayam andistunna manasunna maharaju PR. ఒక్క గ్రామానికే పరిమితం కాకుండా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తరింపచేశారు. మా నాన్నమ్మకి అనారోగ్యంగా ఉంటే హెల్త్ ఇష్యూస్కి చాలా సహాయం చేశారు, మనీ కొంచెం ఇచ్చారు. అలాగే ఆమెలాగా ఈ ఊళ్ళో చాలామంది అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు సార్. మా నాన్నతో పాటు అందరికీ ఇచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. ప్రతి ఊరికి బడి గుడి ఎంతో అవసరం. పాఠశాలలు ఆలయాలకు నిధులు సమకూర్చి వాటిని ఆధునీకరించి జీవం పోశారు పిఆర్. మాబోటి పేదవాళ్ళకి కట్టుకోలేని టైంలో ఈ 1000 రూపాయలు వస్తుందంటే టైం టు టైం మేము కూడా పాపకు కావాల్సినవి ఈ 1000 రూపాయల ద్వారా సమకూరుస్తున్నాం సార్. ఏదన్నా ఇబ్బందులు పడి అడిగిన వాళ్ళకి సహాయం చేస్తున్నాం. కానీ అయ్యా మాకు మాత్రం ఏదో అంగారుగా ఉంది, మాకు గెలిచిపెట్టమని అడిగాము, దానికి సరే నాన్నడు సహాయం చేసినాడు. అడిగిన వెంటనే సాయం అందించి గొప్ప వ్యక్తిత్వం పిఆర్ సొంతం. సాయం పొందిన వారు ఆయన గురించి ఏం చెబుతారంటే, మాకు మంచి వ్యక్తి రవీంద్రన్ అయితే మాకు అయితే నాకైతే బాగా సహాయం చేసిండు, ఇల్లు కట్టించేసిండు. కట్టుకోవాలి ఇప్పుడు, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇక అది మొత్తం అయిపోయింది. నేను రేపు గురువుకు ఇంట్లోకి తీసుకుపోయేదానికి ఆయన మళ్ళీ పిలుచుకుంటాను. మళ్ళీ పల్లెల్లో కాసేపు సేద తీరేందుకు వీధి వీధిలో సిమెంటు బల్లలు వేయించారు పిఆర్. ఊరి కోసం, ఊరి ప్రజల కోసమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో ఇలా తన సహకారం అందిస్తూనే ఉన్నారు పిఆర్. చెట్టు నీడ కూర్చోవడానికి ప్లేసు ప్రశాంతంగా ఉపయోగం ఉంటేనే కదా కూర్చోవాలి, లేకుండా కొట్టుకుంటాం. అక్కడ ఒకటేషన్ ఉంది, ఆ సైడ్ ఒకటేషన్ ఉంది, కార్నర్ ఒకటేశారు, ఇక్కడ ఒకటేశారు, అక్కడ అదే. తన సేవలను విస్తరింపచేసేందుకు పట్నం రవీంద్రబాబు చారిటబుల్ ట్రస్ట్ పేరుతో కావలి పట్టణంలో ఒక పెద్ద భవనాన్ని నిర్మిస్తున్నారు పిఆర్. ఉన్నతమైన విలువలు ఆశయాలతో ముందుకు సాగుతున్న పిఆర్ ఉన్నత శిఖరాలు అందుకోవాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.